మొదటి యోహాను 2:20 దేవుని వాక్యంలో చూద్దాం. పరిశుద్ధుని ద్వారా మీరు అభిషేకము పొందినవారు గనుక మీరు సమస్తమును ఎరుగుదురు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. యు విల్ నో ఎవ్రీథింగ్. ఏం చిత్తం ప్రభువా, ఎటు వెళ్ళాలి ప్రభువా, ఏం చేయాలి ప్రభువా, ఎవరికి ప్రార్థన చేయాలి నాయనా, ఏం తినాలి నాయనా, ఏం ధరించాలి నాయనా, ఏ ఉద్యోగం చేయాలి ప్రభువా అన్నది ఎవరికి తెలుస్తుంది? ఎవరు తెలుస్తుంది? అభిషేకించబడ్డవారికి తెలుస్తుంది. మీరు దేవుని ద్వారా అనగా పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. సో నో బడీ కెన్ ఫూల్ యూ. ఎవరు కూడా నిన్ను మోసం చేయలేరు. ఇంకా మొదటి యోహాను 2:27 అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నదని గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. You can continue in the relationship with God, with the anointing of God. Abhishekam lekapothe, you cannot, you know, continue in the relationship with God. Devunto sahavasamulo a continuity anedi cheyalekapotam. You know, gaps teeskuntam. Manaku nachinappude ese daggariki vastam, nachinappudu మనకు నచ్చిన సిన్నులో బ్రతుకుతాం. అట్లా యూనో దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే. ఆ సత్యమే మనకు అన్నీ కూడా, అభిషేకం మనకు అన్నీ కూడా బోధిస్తుందట. మరి చూడండి, ఇంత గొప్ప అభిషేకం మనకు లేకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఏమన్నా చేయగలుగుతామా? కాబట్టి అభిషేకంలో ఎదగాలి. అభిషేకంలో ఎదగాలంటే స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. అభిషేకం ఎలా ఎదగాలంటే స్థిరత్వం. అభిషేకం అంటే నేనేం మినిస్ట్రీ చేయట్లేదు కదా బ్రదర్, నాకెందుకండి అనాయింటింగు, నాకెందుకండి అభిషేకము, నేనేం నా కుటుంబం ఏందో నేను, నా జీవితం ఏందో నేను, నా బ్రతికేందో నేను గడిస్తే చాలండి, నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటా, దేవుడి సన్నిధిలో నేను నాకు సమయం దొరికిన కొద్దీ దేవుని సన్నిధిలో నేను ముందుకెళ్తా అని మీరు అనొచ్చాము. అభిషేకం, యూనో అభిషేకం ఎవరికి అని అంటే యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరికి వారి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వారికి విరివిరిగా బాధ్యతలు అప్పగిస్తాడు. ఆ బాధ్యతలను అప్పగించే దాన్ని పిలుపుగా, ఎంపికగా మనం తీసుకుంటున్నాం, పరిచర్యగా తీసుకుంటున్నాం. కానీ పిలుచుకున్న ప్రతి ఒక్కరినైతే దేవుడు అభిషేకిస్తాడు. ఆయన అభిషేకిస్తాడు కాబట్టి దయ్యాలు నిలబడతారు. ఆయన అభిషేకిస్తాడు కాబట్టి రోగులను స్వస్థపరుస్తారు. ఆయన అభిషేకిస్తారు కాబట్టి విషపూరితమైన తాగినా ఏమీ జరగదు. ఎందుకంటే అభిషేకించబడ్డవాడు పైనుండి వచ్చే బలంతో జీవిస్తాడు. అభిషేకించబడ్డవాడు ఆత్మ పైనుండి వారికి అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా నడపబడతారు. కాబట్టి వారు మొదట మోసపోరు. ఇంకా ఒకవేళ వారిని ఎవరైనా మోసం చేయాలని చూసినా చూడండి, పేతురు ఎలాంటి వాడు తెలుసా? చాలా సింపుల్. హీఈస్ నాట్ వెరీ లైక్ ఐక్యూ, తెలివి ఆయనకి లేదు. పేతురుకి అంత తెలివి లేదు. పేతురును మోసం చేయడానికి అనానియా వచ్చి నిలబడ్డాడు. నిలబడితే నువ్వెందుకు నన్ను పరిశుద్ధాత్మను ఎందుకు నువ్వు మోసపరుస్తూ ఉన్నావు, ఎందుకు అబద్ధం ఆడుతూ ఉన్నావు? చూడండి, ఎవరు గమనించారు? పేతురులో ఉన్న అభిషేకం. ఎవరండి? పేతురులో ఉన్న అభిషేకం. అభిషేకానికి ఇంకెంత బలం ఉందో తెలుసా? అక్కడికక్కడే అబద్ధం ఆడినందుకు అతను ఏమయ్యాడు? చనిపోయాడు. అంత బ్రతికిచ్చే బలం ఉంది, చంపే బలం ఉంటుంది. అభిషేకానికి అంత బలం ఉంటుంది. సో డోంట్ ప్లే విత్ అనాయింటెడ్.
డోంట్ ప్లే విత్ ఎనాయింటెడ్. బీ కేర్ఫుల్ విత్ ఎనాయింటింగ్. ఎనాయింటింగ్ కెన్ కిల్, ఎనాయింటింగ్ కెన్ మేక్ యూ లివ్. అభిషేకం చంపగలదు, అభిషేకం నిలబెట్టగలదు. సో యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ, నైస్లీ, బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా. యూనో వీ కెనాట్ యూజ్ ఎనాయింటింగ్ ఫర్ అవర్ ఓన్ ఏమంటారు బెనిఫిట్ కోసం వాడుతున్నామనుకో. సో హీ విల్ గివ్ వన్ కాయిన్, వన్ ఎనాయింటింగ్, అండ్ యూ నీడ్ మోర్ ఎనాయింటింగ్ అని అంటే యూ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్ విత్ ది అనాయింటింగ్ యూ రిసీవ్డ్. నీకు పొందిన అభిషేకానికి నువ్వు నమ్మకస్తుడుగా ఉంటే గాడ్ విల్ గివ్ యూ మోర్. ఆమెన్, హల్లెలూయా. ఏనా మొదటి అభిషేకం నీకేమిచ్చాడు తెలుసా దేవుడు? నీ నాలుకకు జీవమరణములు పలికే పలకగల శక్తిని నీ నాలుకకు దేవుడు ఆల్రెడీ. యూ హ్యావ్ పవర్ నౌ, యూ హ్యావ్ పవర్. యూనో ఈ టంగ్ ఏంటంటే ఆల్రెడీ నీ దగ్గర ఏమున్నట్టు అగ్గిపెట్ట ఉన్నట్టే. లైక్ యూనో యూ హ్యావ్ ఫైర్, యూ హ్యావ్ అ లిటిల్ ఫైర్, బట్ దట్ లిటిల్, ఇఫ్ యూ యూజ్ దట్ లిటిల్ ఫైర్ యూనో యూ విల్ బి ఫుల్ ఆఫ్ ఫైర్, ఫుల్ ఆఫ్ ఎనాయింటింగ్. ఆ నాలుకతో ప్రార్థన సరిగ్గా మనం చేయగలిగితే, యూనో రెండు పడవల మీద కాలు ఒకేసారి వేయలేం, చీకట్లోనూ వెలుగులోనూ ఒకేసారి ఉండలేం. ఒకవైపు బూతులు మాట్లాడుతూ అపవిత్రమైనది మాట్లాడుతూ ఇంకొకవైపు పరిశుద్ధమైన మాటలు, యూనో ఈ రెండిటికి కుదరనే పొత్తు కుదరదు. ముందు ఏం కావాలి? స్థిరపరచబడు నిమిత్తము ఎటో ఒకవైపు సపరేట్ అవ్వాలి. స్థిరపరచబడ్డవాడిని దేవుడు అభిషేకిస్తాడు. అభిషేకించబడ్డవాడు తన సొంత జీవితంలో ఎదురవుతున్న కష్టాల దగ్గర నుంచి ఇతరుల జీవితంలో ఎదురవుతున్న కష్టాల దాకా అన్నిటినీ సమూలంగా బాగు చేయగలవాడవుతాడు. హల్లెలూయా. అప్పుడే మనం లోకానికి వెలుగుగాను ఉప్పుగాను. లోకానికి వెలుగు అంటే ఏంటో తెలుసా? నువ్వు వెలిగిస్తావు అనేక జీవితాలు. లోకానికి ఇప్పుడు నువ్వు రుచినిస్తావు అనేక జీవితాల్లో. వారి రుచికి వారి వెలుగు లేని పరిస్థితులను కలిగించిన దుష్టుని పారద్రోలగలిగే అభిషేకంలో దేవుడు నిన్ను ఎదిగింపజేస్తాడు. అట్లా ఎనాయింటింగ్ రావాలి. ఆమెన్. యు నో వాట్, కెన్ ఐ టెల్ యూ ట్రూత్? యూ హ్యావ్ టు ఫైట్ విత్ ఎనాయింటెడ్ వన్ ఓన్లీ. నువ్వెవరితో ఫైట్ చేస్తావో తెలుసా? యూనో వితౌట్ ఎనాయింటింగ్ యూ కెనాట్ ఫైట్. నువ్వు ఫైట్ చేసేదే, నువ్వు పోరాడేది ఎవరితో తెలుసా? అభిషిక్తుడైనటువంటి యూనో ఆ లూసిఫర్తో. వాడెవరు? ఆల్రెడీ అభిషేకం, అభిషేకం అంటే ఒక కెపాసిటీ ఉన్నవాడు, ఒక పవర్ ఉన్నవాడు, ఒక శక్తి ఉన్నవాడు. వాడు వానితో మనం పోరాడాలంటే వానికంటే ఎక్కువ అభిషేకం మనకి రావాలి. కుమారుని అభిషేకం, పరిశుద్ధాత్ముని అభిషేకం. ముద్ర, ముద్ర వేశాడంటే దేవుడు, అందుకే దేవుడు ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటే ముద్ర, ఆత్మయే ముద్ర. దేవుడు ఆత్మ అనే ముద్ర మనందరి మీద వేస్తాడు. కాబట్టి ఇక ఆత్మ కలిగిన వాడిని దుష్టుడు తాకటానికి లేదు. అతడు వేరుపరచబడి ప్రత్యేకించబడి దేవుని రాజ్యం కొరకు ఎంపిక చేయబడ్డవాడని అర్థం. ఇంకా ఇక అతన్ని తాకాలన్నా ఇబ్బంది పెట్టాలన్నా సాతాను ప్రాణాలు తెగించి రావాల్సిందే. ఎందుకనంటే ఒక చిన్న మిస్టేక్ అయినా, సాతాను చిన్న మిస్టేక్ చేసిన, పడియటంలో చిన్న మిస్టేక్ చేసిన ఇంకంతే, ఆ అభిషిక్తుల చేతిలో కాలిపోతాడు. వితౌట్ ఎనాయింటింగ్ యూ కెనాట్ ఓవర్కమ్. వితౌట్ ఎనాయింటింగ్, అభిషేకం లేకపోతే మోసపోతావు. అభిషేకం ఉంటే మోసపోవు. అభిషేకం నీకు అన్నిటినీ బోధిస్తుంది. ఆ బోధ కూడా ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు తానంతటిగా తానేమి మాట్లాడు, క్రీస్తును గురించి ఆయన నీకు తెలియజేస్తాడంట. అంటే దేవుని వాక్యమును గురించి ఆయన నీకు బోధిస్తాడు. నువ్వు నీకు వేయబడ్డ ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర, క్రీస్తుని గురించే, ఆయన మాటలను గురించే నీకు మరలా చెప్తాడు. ఎనాయింటింగ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, యూనో గొర్రెల కాపరులు ఉంటారు కదా, ఆ గొర్రెల కాపరులు ఏం చేసేవారంటే ఒకనొక సమయంలో గొర్రెలకు ఒక వ్యాధి వచ్చి అవన్నీ చనిపోతుండేవి. అవి ఆ వ్యాధులు ఎట్లాగనంటే గొర్రెల మీదకి పెయిన్ వచ్చేది, కైండ్ ఆఫ్ లైస్ వచ్చేవి, పురుగులు వచ్చేవి. ఆ పెయిన్ వచ్చేసి గొర్రె తలదాకా వెళ్ళి, గొర్రె తలలో నుండి చెవుల్లోకి వెళ్ళి, మెదడులోకి వెళ్ళి గొర్రెలను చంపేయి. మరి ఆ పేలు లేదా పురుగులు
చెవులోకి పోకుండా ఉండడానికి గొర్రెల కాపర్లు ఏం చేశారంటే దాని తల నిండా ఏం రాసేవారు, ఆయిల్ రాసేవారు, దాన్ని ఎనాయింట్ చేసి దాన్ని ప్రత్యేకించు. ఇప్పుడు ఏమయ్యేది, ఆ పురుగులు వచ్చాయి, ఆయిల్ దాకా వచ్చాయి, అక్కడి నుంచి జారి కింద పడి. అంటే బేసిక్గా అభిషేకం ఏం చేసిద్ది నిన్ను అని అంటే, ఇదిగో దుష్టుడి నుండి నిన్ను తప్పిస్తుంది, సాతాన్ నుండి నిన్ను తప్పిస్తుంది, హల్లెలూయా, లోకం నుంచి నిన్ను తప్పిస్తుంది. యు మస్ట్ బి ఎనాయింటెడ్. మీన్స్ ఎనాయింటింగ్ ఏంటంటే యు విల్ బి సపరేటెడ్, వేరుపరచబడతావు. అభిషేకం అంటే యూ అందరిలాగా నువ్వు ఉండవు, అందరిలాగా నువ్వు చేయవు. యేసయ్య ఎంత ప్రత్యేకంగా ఉన్నాడంటే, ప్రత్యేకంగా ప్రార్థనకి వెళ్ళేవాడు, అంత ప్రత్యేకంగానే. అందరూ ఇంకా గుంపుగా చేసే పని కూడా ఆయన చేసేవాడు కాదు, కొంచెం ప్రత్యేకంగా ఉండేవాడు ఆయన. అందరు రాళ్ళతో కొట్టి ఆమెను చంపడానికి వచ్చేసారు. వస్తే ఇక ఆయన కూడా ఒక రాయి అయ్యాలి, యూదుడుగా ఆయన కూడా ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నటువంటి ఆయన కూడా ఒక రాయి అయ్యాలి. కానీ ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నటువంటివి, ధర్మశాస్త్రం నెరవేరుస్తున్న వాడుగా ఉంటూ కూడా ఆయన రాయి వేయకుండా ఎంత ప్రత్యేకతను చూపించాడంటే, మీలో పాపం చేయని వాడు మొదట రాయి. చూడండి ఎంత అంటే వ్యత్యాసంగా, ఎంత డిఫరెంట్గా ఆయన బ్రతికేవాడు అంటే, అందరికి వేరుగా ఉండి బ్రతికేవాడు. అభిషేకం ఆ విధంగా చేస్తుంది. ఆమెన్. ఇంకా అభిషేకమే మనకు కావాల్సిన తృప్తి అయి ఉన్నది. ఎనాయింటింగ్ విల్ సాటిస్ఫై యూ. యూనో యు డోంట్ నీడ్ ఎనీథింగ్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ ఫెలోషిప్. ఎవరితో మాట్లాడిన కొంతమందితో మాట్లాడకపోతే నిద్ర రాదు కదా, కొంతమందితో మాట్లాడకపోతే అసలు నిద్ర రాదు. ఏంది ఈరోజు ఫోన్ చేయలే, ఏంది 2 రోజులైంది నిన్ను చూడక, ఇవన్నీ ఎందుకంటారు తెలుసా? యూనో దట్ ఈస్ రీప్లేస్మెంట్ టు ది ఎనాయింటింగ్. అదేందో తెలుసా, లోక సహవాసము అభిషేకానికి రీప్లేస్మెంట్ లాగా ఉంటుంది. సో అందుకే మొదట అది వేరు చేయబడుతుంది నీ జీవితంలో. ఎనాయింటింగ్ ఉంటే ఎవరు ఫోన్ చేయని అవసరం లేదు, ఎనాయింటింగ్ ఉంటే ఎవరు నీకు బోధించిన అవసరం కూడా లేదు. ఎనాయింటింగ్ ఉంటే యూనో యూ విల్ బి ఒబీడియంట్, యూ విల్ బి సాటిస్ఫైడ్, అండ్ యూ విల్ బి ఫుల్ అండర్ ది ఎనాయింటింగ్. యూ డోంట్ ఫీల్ లైక్ యూనో ఎవరిని కూడా ఇప్పుడు ఎట్లుంటుంది, ఒక 2-3 రోజులు ఎవరితో మాట్లాడకపోతే కథం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్టు. కానీ అభిషేకంలో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది అని అంటే, వారి హృదయం ఆల్రెడీ వీళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆత్మ వారిలో, ఆ సంచకరు ఉన్నది కదా, ఆత్మ అనే ముద్ర వాళ్ళకు ఉంటుంది కదా, ఆత్మ కలిగించు ఐక్యత ప్రేమ సరి అయిన మాటలు మాట్లాడుతూ సహాయకరులుగా ఉంటూ వారికి కావలసిన సమస్త శక్తిని వారు ఇవ్వగలిగే స్థితిలో ఉంటారు అభిషేకంలో ఉన్నవారు. ఆమేన్.